సో లాస్ట్ క్లాసెస్ లో మనం సిఓ సంబంధించిన కాస్ట్ ఎలిమెంట్స్, కంట్రోలింగ్ ఏరియా, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్ సంబంధించిన క్లియర్ కట్ గా మనం వాటిని డిస్కస్ చేయడం జరిగింది. సో టుడే మనం ఎఫ్ఐ అండ్ సిఓ చేసిన ప్రతీది కూడా వెండర్ మాస్టర్ డేట్ అయినా, కస్టమర్ మాస్టర్ డేట్ అయినా, జిఎల్ మాస్టర్ డేట్ అయినా, ఓకే, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేట్ అయినా, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేట్ అయినా, ఏదైనా కానీ వీటన్నిటిని ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి, దానికి సంబంధించిన టీ కోడ్ ఏంటి, మనకు ఏ డేటా రిక్వైర్మెంట్ ఉంటే ఆ డేటాని మనము ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, సో దాన్నే మనం సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి సంబంధించి ఎక్సెల్కి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, వాటిని ఎలా సెర్చ్ చేయాలి, మనకు కావాల్సిన డేటాని అనేది కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, చూడండి మనకి యాక్చువల్గా ఎస్ఏపిలో ఎలాంటి టైప్స్ ఆఫ్ డేటా ఉంటుందంటే జిఎల్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా, ఇలాంటివన్నీ ఉంటాయి, ఇంకా రకరకాలు ఉండొచ్చు. బట్ ఈ డేటా వరకు మనము ఏ విధంగా చెక్ చేద్దామో చూద్దాం. చూడండి, ఫస్ట్ జిఎల్ మాస్టర్ సంబంధించిన టీ కోడ్స్, వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్స్, కస్టమర్ మాస్టర్ డేటాకి సంబంధించి టీ కోడ్స్, వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్స్, తర్వాత వెండర్ మాస్టర్ డేటాకి సంబంధించిన టీ కోడ్స్, వాటికి సంబంధించి డిస్క్రిప్షన్. సో వీటిని వన్ బై వన్ చెక్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఎస్ఏపి ఓపెన్ చేసి మనం SE16N లోకి వెళ్ళి, టేబుల్లోకి వెళ్ళి, ఇక్కడ మనకు కావాల్సిన ప్రతి టీ కోడ్ని ఉపయోగించి మనకు కావాల్సిన డేటాని మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే, డన్. మనం చేసిన డేటా మొత్తం అక్కడ సేవ్ అయి ఉంటుంది, టేబుల్స్లో సేవ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మన టీ కోడ్ ఏముంది, SE16N, ఎంటర్. చూసారా, జనరల్ టేబుల్ డిస్ప్లే, ఇది మెయిన్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ టేబుల్ ఏమి ఇచ్చామో చూద్దాం ఒకసారి. ఫస్ట్ టేబుల్ చూడండి, ఇక్కడ SKA1 జిఎల్ అకౌంట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని షో చేస్తుంది. SKA1, ఇక్కడ SKA1 ఇచ్చాను, SKA1 ఒకసారి ఎంటర్ ఇస్తాను. చూసారా, ఆటోమేటిక్గా క్లయింట్, చార్ట్ ఆఫ్ అకౌంట్, జిఎల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, జిఎల్ అకౌంట్స్ ఇవన్నీ షో చేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ దీన్ని క్లిక్ చేసామనుకోండి, క్లిక్ చేస్తే మన చార్ట్ ఆఫ్ అకౌంట్సే కాకుండా రిమైనింగ్ వాలెట్ కూడా ఇక్కడ షో చేస్తుంది. టోటల్గా 21.758 ఉన్నాయని చెప్తుంది, మనటి కాకుండా రిమైనింగ్ వాలెట్ కూడా. మనదే కావాలనుకుంటే మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇస్తే అది మాత్రమే షో చేస్తుంది, లేదు అందరికీ చూడాలి అంటే ఇక్కడ SKA1 ఇచ్చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. చూసారా, మనదే కాదు చాలామంది వచ్చేసి ఉంది, ఇవన్నీ వేరే సార్ కనెక్షన్ పోయిందా? హలో, డౌట్ ఉన్నాయా? కొన్ని కిందికి డ్రైవ్ చేస్తే కొన్ని వేల మంది ఉంటాయి, మనకే కాదు. చూడండి, నెట్వర్క్ ఇష్యూ ఉంది సార్, వినిపించడం లేదు సరిగా. నెట్వర్క్ బాగుందండి, మీరే చూసుకోండి, చెక్ చేసుకోండి ఒకసారి.
ఓకే చూడండి, ఈ విధంగా మనం చూస్తాం ఎస్కే ఏవన్ లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్ని షో చేస్తాయి బ్యాక్. ఓకే బ్యాక్. నెక్స్ట్ ఎస్కే ఏ వన్ అయిపోయింది కదా, నెక్స్ట్ చూడండి ఎస్కే ఏ టూ డిస్క్రిప్షన్ జిఎల్ అకౌంట్స్ డిస్క్రిప్షన్ షో చేస్తుంది. ఎస్కే ఏటీ ఎంటర్ ఎగ్జిక్యూట్ చూసారా, ముందు ఒకలా వచ్చింది స్క్రీన్ ఇప్పుడు ఒకలా వచ్చింది చూడండి స్క్రీన్. లాంగ్వేజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ జిఎల్ అకౌంట్ షార్ట్ టెక్స్ట్ జిఎల్ అకౌంట్ లాంగ్ టెక్స్ట్ ఇలా అందరికీ చూపిస్తుంది అందరికీ కూడా. ఇది డిస్క్రిప్షన్ అన్నమాట. బ్యాక్ నెక్స్ట్ ఎస్కే బి వన్ జిఎల్ అకౌంట్స్ కంపెనీ కోడ్స్ జిఎల్ అకౌంట్స్ కంపెనీ కోడ్ మాత్రమే చూపిస్తాయి. ఎస్కే బి వన్లో వెళ్దాం. V1 ఎంటర్ ఎగ్జిక్యూట్ చూడండి కంపెనీ కోడ్ జిఎల్ అకౌంట్స్ క్రియేటెడ్ బై ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ తర్వాత రీకాన్ అకౌంట్ కరెన్సీ ఇంకా కొంచెం ఇలా వస్తే ఇంకా కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తాయి. సార్ దీనివల్ల ఉపయోగం ఏంటి సార్ యూజెస్? హలో హలో నెట్వర్క్ ఇష్యూ ఆ ఎగ్జిక్యూట్ చూడండి బీసీలో మనకి కంపెనీ కోడ్ సో తర్వాత డాక్యుమెంట్ నెంబర్ ఇయర్ లైన్ ఐటమ్ చూడండి పోస్టింగ్కి 40-50 అంటే 40 ఇస్ ద డెబిట్ 50 ఇస్ ద క్రెడిట్ తర్వాత అకౌంట్ టైప్ తర్వాత స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఇలా షో చేస్తుంది. ఇక్కడ డెబిట్ క్రెడిట్ బీసీకిలో డెబిట్ క్రెడిట్ షో చేస్తుంది తర్వాత T001 ఓన్లీ కంపెనీ కోడ్స్ మాత్రమే షో చేస్తుంది కంపెనీ T001 ఎగ్జిక్యూట్ T001 లో ఓన్లీ కంపెనీ కోడ్స్ మాత్రమే షో చేస్తాను.
చూడండి, ఓన్లీ కంపెనీ కోర్స్ మాత్రమే శోధిస్తాయి T001 లో. అందరికీ వస్తాయండి, కంపెనీ కోడ్, కంపెనీ నేమ్, సిటీ, తర్వాత కంట్రీకి, కరెన్సీ, లాంగ్వేజ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఓకే, ఫిజికల్ ఇయర్ వేరియంట్, కంపెనీ కోడ్, కంపెనీ అడ్రస్, ఇవన్నీ శోధిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి టీజీఎస్బి బిజినెస్ ఏరియా వైజ్. టీజీఎస్బి ఎగ్జిక్యూట్ ఇక్కడ చూడండి, ఓన్లీ బిజినెస్ ఏరియాస్ మాత్రమే. అంటే మీ ఓనర్ ఏ డేటా అడిగితే ఆ డేటా మనం తీయాలి టేబుల్స్లోకి వచ్చి. బిజినెస్ ఏరియా, తర్వాత బిజినెస్ ఏరియా డిస్క్రిప్షన్, తర్వాత కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా, మూడు షో చేస్తుంది. నెక్స్ట్ T004 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మాత్రమే షో చేస్తుంది. ఎగ్జిక్యూట్ చూడండి, ఓన్లీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మాత్రమే చూపిస్తున్నాయి. లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్, మెయింటైన్ లాంగ్వేజ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డిస్క్రిప్షన్, ఇలా జిఎల్ మాస్టర్కు సంబంధించిన డేటా మనకి ఏవైతే కావాలనుకుంటున్నామో ఆ డేటా మాత్రమే మనకి ఇక్కడ షో చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కస్టమర్ చూద్దాం. కస్టమర్ మాస్టర్స్, మన కస్టమర్స్ ఎవరిని క్రియేషన్ చేశామో ఆ డేటా కావాలి. KN A1 ఎంటర్. ఇక్కడ మీ కస్టమర్ లేదంటే ఎగ్జిక్యూట్ చేస్తే అందరికి వస్తాయి. చూడండి కస్టమర్స్, సో తర్వాత కంట్రీ, నేమ్ 1, నేమ్ 2, సిటీ, పోస్టల్ కోడ్, రీజన్, సర్చ్ టర్మ్, స్ట్రీట్, టెలిఫోన్ నెంబర్. నువ్వు ఏవైతే కస్టమర్స్ని క్రియేషన్ చేసేటప్పుడు డేటా ఇచ్చింటావో ఆ డేటా మొత్తం అందరిది షో చేస్తాయి ఇక్కడ. అందరిటి, నాట్ ఓన్లీ నీవి మాత్రమే కాదు, అందరిటి షో చేస్తుంది. సో దీని మాస్టర్ డేటా అంటాం. KN B1లో కస్టమర్ అండ్ కంపెనీ కోడ్స్ రెండు చూపిస్తాయి. బ్యాక్ KN B1 ఎగ్జిక్యూట్ చూడండి, కస్టమర్ చూపిస్తుంది, కంపెనీ కోడ్ కూడా చూపిస్తుంది, తర్వాత రీకాన్ అకౌంట్ టైప్ కూడా చూపిస్తుంది. ఇది వచ్చేసి మనకి KN B1లో కస్టమర్ డేటా, కంపెనీ కోడ్ డేటా రెండు చూపిస్తాయి. KN BBలో కస్టమర్ సేల్స్ డేటా మాత్రమే చూపిస్తుంది. KN BB బ్యాక్ KN BB ఎగ్జిక్యూట్ చూడండి, కస్టమర్ సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ డివిజన్ క్రియేటెడ్ ఆన్, సో తర్వాత డిస్ట్రిక్ ప్రైస్ గ్రూప్ ఆర్డర్ ప్రాఫిటబిలిటీ ఇవన్నీ షో చేస్తాయి. బ్యాక్ నెక్స్ట్ వచ్చేసి KNBK బ్యాంక్ డీటెయిల్స్. KNBK చూడండి, కస్టమర్ బ్యాంక్ కంట్రీ, బ్యాంక్కి బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ కంట్రోల్కి పార్ట్నర్ బ్యాంక్ టైప్ ఇవన్నీ షో చేస్తాయి. సో ఇది కస్టమర్ మాస్టర్ డేటా అంటాం, కస్టమర్ మాస్టర్ డేటా. నెక్స్ట్ వెండర్ మాస్టర్ డేటా చూడండి. వెండర్ మాస్టర్ డేటా LFA1, మన వెండర్స్ని ఎవరెవరిని క్రియేషన్ చేశామో వాళ్ళ డేటా వస్తుంది. LFA1 ఎగ్జిక్యూట్ చూసారా, వెండర్, సిటీ, ఇక్కడ కంట్రీ వచ్చి కంట్రీ, నేమ్, సిటీ, పిఓ బాక్స్, పోస్టల్ కోడ్, రీజన్, సర్చ్ టర్మ్, అడ్రస్, నేమ్. సో వీటన్నిటిని మనం వెండర్ మాస్టర్ డేటా అంటాం, వెండర్ మాస్టర్ డేటా.
బ్యాక్ ఎల్ఎఫ్ బి వన్ ఎల్ఎఫ్ బి వన్ ఎగ్జిక్యూట్ చూడండి వెండర్ కంపెనీ కోడ్ రెండు చూపిస్తారు వెండర్స్ని కంపెనీ కోడ్స్ని రెండింటిని చూపిస్తాయి ఇది ఎల్ఎఫ్ బి వన్ అంటారు ఇంకా రీకాన్ అకౌంట్ టైప్ తర్వాత పేమెంట్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ప్లాన్ గ్రూపు షార్ట్ ఇవన్నీ చూపిస్తాయి నెక్స్ట్ ఎల్ఎఫ్ ఎం టూ పర్చేసింగ్ డేటా ఎల్ఎఫ్ ఎం టూ వెండర్ పర్చేజ్ ఆర్గనైజేషన్ వెండర్స్ ప్లాంట్ ఆర్డర్ కరెన్సీ సేల్స్ పర్సన్ టెలిఫోన్ నంబర్ మెయిన్ ఆర్డర్ వాల్యూ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఇవన్నీ సోల్ చేస్తాయి బ్యాక్ నెక్స్ట్ ఎల్ఎఫ్ బికే మొత్తం బ్యాంక్ ఇలా రకరకాల డేటా మనకి ఏ డేటా కావాలంటే ఆ డేటాని మనం రియల్ టైంలో అవసరం ఉంటుందా సార్ ఇది మనకు ఏ డేటా కావాలంటే ఆ డేటా స్టోర్ చేసి చూపించుకోవాలి అంటే దీనివల్ల వాళ్ళకి యూజెస్ ఏమి అంటే దాంట్లో ఏముంటుందని ఓపెన్ చేసి చూడొచ్చా అట్లా అంతే ఇదే డేటా అంతే ఇంకా ఏ రోజున ఏ డేట్న అనేది షో చేస్తుంది అది ఎంత ట్రాన్సాక్షన్ అయితే తెలుస్తుంది ఓకే ఏ డేట్లో ఏమనేసి షో చేస్తుంది ఇప్పుడు ఈ డేటాని ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేయాలి కావాలంటే మనం ఒక్కొక్క డీటెయిల్స్ చూడాలంటే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డీటెయిల్స్ అని ఇచ్చినామంటే ఆ ట్రాన్సాక్షన్ ఆ క్లయింటు వెండరు కంపెనీ కోడు తర్వాత క్రియేటెడ్ ఆన్ ఓకే సో అవన్నీ షో చేస్తుంది ఒక్కొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటా ఇట్లా ఓకే అంటే ఇది ఎవరీడే ఉండదు ఎప్పుడో ఒకసారి అవసరం ఉంటే చూసుకో మనకి ఏది కావాలంటే అది ఇక్కడికి వెళ్ళి స్ప్రెడ్షీట్ ఈ డేటా అంతా ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి స్ప్రెడ్షీట్ సో ఇక్కడ ఎక్సెల్ ఇన్ ఆఫీస్ 2007 ఓకే ఎక్సెల్ ఎగ్జిస్టింగ్ తీసుకోండి ఎగ్జిస్టింగ్ ఓకే ఈ డేటా మొత్తం ఎక్సెల్లోకి వచ్చేస్తుంది ఏ టు జెడ్ చేసిందా అవును సో వాళ్ళకి ఏ డేటా కావాలంటే ఆ డేటా మనం ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తాం అది ఇంకా వాళ్ళ ఆడిటర్లు వాళ్ళ కంపెనీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు దాన్ని ఫిల్టర్ చేసుకుంటారు మనకి అది అని వస్తుంది అది రిమైనింగ్ వర్క్ అంతా వాళ్ళు చూసుకుంటారు మనకి వాళ్ళు అడిగినప్పుడు మనం షో చేయగలిగితే చాలు ఏ డేటైనా కానీ ఎందుకంటే ఆడిటర్ వర్క్ అంతా మన అంతవరకు మనకు రాని వర్క్ ఎంతసేపు ఉన్నా మనము కాన్ఫిగరేషన్లు చేయడం ఆ డేటా వాళ్ళు ఏది అడిగితే అది షో చేసి చూపించడం అంతవరకు మన పని ఉంటుంది మన పని అందులో డెప్త్గా పోనివ్వరు మన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు మొత్తం కూడా మనకు అంతవరకు వెళ్ళనివ్వరు తెలుసుకునేవారు మన పని ఎంతో అంత చేసుకుని వెళ్ళిపోవాలి
మీకు అవసరం వస్తే నేర్పించుకుంటామండి, అవసరం వస్తే మేము నేర్పించుకుంటామండి అని చెప్తారు. అట్లా ఆ విధంగా ఇట్లా మనము ఈ విధంగా మన డేటాని, రకరకాల డేటాని మనకు కావాల్సినట్టుగా తీసుకోవచ్చు. ఇంకా చాలా ఉంటాయి, ఇంకా మనం చెప్పింది ఇక్కడ కొన్ని. జిఎల్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా అంటే ఎలా సెర్చ్ చేసుకోవాలి, టేబుల్స్లోకి వెళ్ళి మన డేటాని ఎలా కావాలంటే అలా సెర్చ్ చేసుకోవచ్చు. వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా ఇలా మనం చూసుకోవడం జరుగుతుంది. ఓకే, అర్థమైంది అది గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? డేటాని ఎలా మన టేబుల్స్లో సెర్చ్ చేయాలని అర్థమైందా? ఓకేనా, డన్. సో ఇలా మనము టేబుల్స్లలో ఎస్సీ 16N లో మనం క్రియేట్ చేసిన డేటా మొత్తాన్ని చూసుకోవాలంటే ఇలా చేయొచ్చు. ఓకే, డన్.